నమస్తే అందరికి, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ స్నేహ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మిస్టర్ భరత్ కుమార్ గారు, స్టేట్ హెడ్ సిప్ అబాకస్ తెలంగాణ స్టేట్. ఆయన అడిగి అబాకస్ గురించి చాలా విషయాలు ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నవే డేస్ అబాకస్ కి సంబంధించి పిల్లలు, పిల్లల పేరెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అసలు అబాకస్ అంటే ఏంటి, ఎంత మేరకి ఫ్యూచర్ ఇవ్వబోతుంది, మిగిలిన విషయాలన్నీ భరత్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. యా చెప్పండి, అసలు అబాకస్ అంటే ఏంటి? ఐమ్ భరత్ అండి, ఫ్రమ్ ఎస్ఐపి అబాకస్. సో ఐ హ్యాండిల్ ది తెలంగాణ ఆపరేషన్స్. సో ఎస్ఐపి మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఎస్ఐపి అంటే ఫుల్ ఫామ్ సోషబుల్ ఇంటెలెక్చువల్ అండ్ ప్రోగ్రెసివ్. సో మేము మా పిల్లల్లోని వాళ్ళు సోషబుల్ గా ఉండాలి, ఇంటెలెక్చువల్ గా ఉండాలి అండ్ కెరియర్స్ లో ప్రోగ్రెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం. సో అందుకనే ఎస్ఐపి అబాకస్ ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్. యాక్చువల్లీ కంపెనీ స్టార్ట్ అయింది 2003 అండి. సో ద ఫౌండర్ ఇస్ మిస్టర్ దినేష్ విక్టర్ సార్. సో 2003 స్టార్ట్ చేశారు. సో ఆయన ఒక ఎయిమ్ తోటి స్టార్ట్ చేశారు, నేషనల్ ప్రోగ్రెస్ డిపెండ్స్ ఆన్ ది చైల్డ్స్ ప్రోగ్రెస్ అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు చూసినట్లయితే ఛానల్ పరంగా కంపెనీ స్ప్రెడ్ అక్రాస్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. 23 స్టేట్స్ లో ఉన్నాము ప్రెసెన్స్. అండ్ హైదరాబాద్ లో కూడా మేజర్ క్రీ రోల్. సౌత్ లో ఇనిషియల్ గా స్టార్ట్ చేసాము, సిటీస్ లైక్ చెన్నై అండ్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలా సౌత్ లో స్టార్ట్ చేసాము. అండ్ ఎక్స్పాన్షన్ అంతా కూడా నార్త్, ఈస్టర్న్ స్టేట్స్, వెస్టర్న్ స్టేట్స్ లో కూడా జరగడం జరిగింది. సో అండ్ ఇంకా ఛానల్ గురించి చెప్పినట్లయితే 900 సెంటర్స్ ఉన్నాయి ఇండియా లెవెల్ లో. 900 సెంటర్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రినర్స్ ఆర్ విమెన్ ఎంటర్ప్రినర్స్ మాకు. ఈ 900 సెంటర్స్ లో కూడా అందరు కూడా ఫ్రాంచైజీ మోడల్ అండి ఇది. సో అందరు విమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ పాన్ ఇండియా మొత్తం మీద 5000 టీచర్స్ ట్రైన్ అయ్యి ఉన్నారు దగ్గర. ఈ 5000 టీచర్స్ కూడా అందరూ కూడా విమెన్, మోస్ట్లీ విమెన్ టీచర్స్ ఏ. అండ్ క్లోజ్ టు 1 మిలియన్ స్టూడెంట్స్ ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ ఎస్ఐపి అబాకస్ ప్రోగ్రామ్ లో. అండ్ కరెంట్లీ 1.5 లాక్ చిల్డ్రన్ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ అబాకస్ ప్రోగ్రామ్, ఎస్ఐపి అబాకస్ ప్రోగ్రామ్. అండ్ తెలంగాణలో చూస్తే క్లోజ్ టు 10,000 చిల్డ్రన్ కరెంట్లీ లెర్నింగ్ ది ఎస్ఐపి అబాకస్ ప్రోగ్రామ్. సూపర్. అండ్ ఇన్ తెలంగాణ వీ హ్యావ్ 60 సెంటర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హయత్ నగర్ టు పటాన్ చెరువు వరకు కూడా. ఎవ్రీ మేబీ 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లో మనకి 55 సెంటర్స్ ఉన్నాయి. డిస్టెన్స్ లోనే మనకి ఇప్పుడు రేడియస్ పెరిగింది కదండి హైదరాబాద్ సిటీ కూడా. సో పేరెంట్స్ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల ట్రావెల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని మేము కూడా వాళ్ళ కంఫర్ట్ ప్రకారంగా ఎవ్రీ 3-4 కిలోమీటర్స్ కి సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. 55 సెంటర్స్ ఇన్ హైదరాబాద్. అండ్ అప్ కంట్రీ అంటే మన డిస్ట్రిక్ట్ మార్కెట్స్ చూసినట్లయితే నిజామాబాద్ ఒక సెంటర్ ఉంది మనకి, కరీంనగర్ లో 2 సెంటర్స్ ఉన్నాయి, అండ్ హనుమకొండ ఒక సెంటర్ ఉంది, అండ్ అవుట్ సైడ్ హైదరాబాద్ శంకరపల్లి కూడా ఒక సెంటర్ ఉంది. ఓకే. అండ్ దట్ ఇస్ అవుట్ అండ్ వీఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్. లైక్ బిగ్గర్ డిస్ట్రిక్ట్స్ తీసుకున్నట్లయితే ఖమ్మం, నల్గొండ, ఇంకా మన న్యూ డిస్ట్రిక్ట్స్ మంచిర్యాల, ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్పాన్షన్ లో చూస్తాం. సో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంటది, ప్రతి విమెన్. సో ఇందులో ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఫ్రాంచైజ్ తీసుకుని ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ఉంటది. సో ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ టీచింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సో అంటే ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ ద్వారా ఏమైనా ట్రైన్ అవ్వాలా? మేము ఇస్తాం మేడం, మేము ట్రైనింగ్ ఇస్తాము. దీంట్లో టోటల్ 11 లెవెల్స్ ఉంటాయి. సో ఇందులో ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇస్తాము, అండ్ వాళ్ళు ఈ బిజినెస్ కి కొత్త కాబట్టి బిజినెస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో వాళ్ళ బిజినెస్ మేనేజ్ చేయడానికి వాళ్ళకి చిన్న కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి అంతే. సో దాంట్లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. సో అదర్ దెన్ దీస్ 3 థింగ్స్ వాళ్ళకి బిగ్ ఏమి నాలెడ్జ్ అవసరం లేదు ఇందులో. జస్ట్ బేసిక్ గ్రాడ్యుయేషన్ అరే బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. స్టార్ట్ ఎనీ బిజినెస్ కి యాజ్ వీ నో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మినిమం 6 to 7 లాక్స్ వాళ్ళకి ఉన్నట్లయితే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ అగైన్ సిటీ టు సిటీ. అంటే మెట్రోస్ ఉంది అనుకోండి కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి, డిస్ట్రిక్ట్ టౌన్స్ అనుకోండి కొంచెం మినిమం అమౌంట్ అయితే మనకి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సార్ అయితే ఓకే, చాలా మంది పబ్లిక్ లో అబాకస్ అంటే మ్యాథ్స్ రిలేటెడ్ అని మాత్రమే తెలుసు, అంతకుంచి ఏం తెలియదు జాయిన్ అయ్యేంత వరకు కూడా. సో అలాంటి వాళ్ళకి అబాకస్ గురించి కొంచెం వివరణ. ఓకే షూర్ మేడం. అబాకస్ నో డౌట్ మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ మ్యాథమెటికల్ స్కిల్స్ అబాకస్ చదువుకోవడం వల్ల, వాళ్ళు నేర్చుకోవడం వల్ల లాట్ ఆఫ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. స్కిల్స్ లైక్ కాన్సన్ట్రేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రిటెన్షన్ రీకాల్ స్కిల్స్, విజువల్ మెమరీ స్కిల్స్, ఇట్లా స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ స్కిల్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి అదర్ సబ్జెక్ట్స్ లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అదర్ సబ్జెక్ట్స్ లైక్ ఎనీ లాంగ్వేజ్ కానీ సోషల్ సైన్స్. సో ఓవరాల్ అకాడమిక్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళకి స్కూల్ ఏజ్ మాత్రమే కాదండి, లేకపోతే నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కాలేజ్ ఏజ్ కానీ
హైయర్ స్టడీస్ ఇంజనీరింగ్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్ అకాడమిక్స్ కి ఇవి మనం ఇస్తున్నది వాళ్ళకి స్కిల్స్ ఇస్తున్నాం, ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు. ఈ స్కిల్స్ అనేవి లైఫ్ టైమ్ స్కిల్స్. సో లైఫ్ టైమ్ స్కిల్స్ అనేది చైల్డ్ కి యంగ్ ఏజ్ లో ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ ఎనీ టైం వాళ్ళు నేర్చుకోవచ్చు, ట్యూషన్స్ పెట్టానో లేకపోతే ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకున్నానో స్కూల్స్ లోనే, సబ్జెక్ట్ అనేది ఎట్లా నేర్చుకోవచ్చు. స్కిల్స్ అనేది దానికి ఒక ఏజ్ అనేది లిమిట్ ఉంటుంది. సో అందుకని మనం 6 ఇయర్స్ to 12 ఇయర్స్ అంటాం. అంటే సుమారుగా సెకండ్ క్లాస్ నుంచి 6th వరకు, మేబీ 7th వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అదర్వైజ్ మాకు మేజర్ గా ఉన్న వాళ్ళు 2 to 6 క్లాసెస్ వరకు ఉంటారు. స్కిల్స్ అనేది ఈ ఏజ్ లో వాళ్ళకి మనము ఇంపార్ట్ చేయగలిగితే వాళ్ళకి రేపొద్దున వేరే హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు, వర్క్ లైఫ్ లో వాళ్ళకు కాన్ఫిడెంట్ లెర్నర్ అన్నది వాళ్ళు అవడం అనేది అవుతుంది హైయర్ స్టడీస్ కి వెళ్ళినప్పుడు. అదే ఇందాక చెప్పినట్టు నేను ఇది మనము ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఫస్ట్ అంటే వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ కాకుండా కొంచెం లేటర్ అకాడమిక్ ఇయర్ లైక్ అక్టోబర్ మంత్ నవంబర్ మంత్ నుంచి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ సెకండ్ ఆన్వర్డ్స్ ఎనీ టైమ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అప్ టు 6th క్లాస్ వరకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 7th క్లాస్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. 7th లోపు ఇది టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి అగైన్ ఇట్ డిపెండ్స్. సో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలకి అయితే 4.5 to 5 ఇయర్స్ ఉంటుంది. థర్డ్ అండ్ అబౌవ్ క్లాస్ పిల్లలకి అయితే 3.5 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మేబీ ఎనీ చైల్డ్ జాయిన్ ఇన్ థర్డ్ క్లాస్ అనుకుందాం, మేబీ వాళ్ళు 6th ఎండింగ్ టైమ్ కి వాళ్ళకి అన్ని లెవెల్స్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఆఫ్టర్ 7th క్లాస్ కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే ఆఫ్టర్ 7th వాళ్ళకి ఇప్పుడు మీకు తెలియదు ఏమంటే ఇప్పుడు మనకి అకాడమిక్ హైయర్ క్లాసెస్ వెళ్లే కొద్దీ అకాడమిక్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఐఐటీస్ కానివ్వండి, జిఎన్ఐటీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి స్పెషల్ క్లాసెస్, ఎక్స్ట్రా క్లాసెస్, అకాడమిక్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు దీని మీద ఫోకస్ చేయలేరు. సో అందుకోసమనే ఈ యంగ్ ఏజ్ పిల్లలకి మాత్రమే ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. హైయర్ క్లాసెస్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, డిసిప్లిన్డ్ గా వాళ్ళు ఒక 2 ఇయర్స్ మా దగ్గర కమిటెడ్ గా నేర్చుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతారు. ఓకే సార్, సో దీనిలో లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి? లెవెల్స్ అనేది మనకి 11 లెవెల్స్ ఉన్నదండి ప్రోగ్రామ్ లో. సో ఎవ్రీ లెవెల్ టెంటెటివ్ గా ఒక 4 మంత్స్ అవుతుంది చేయడానికి. ఎవ్రీ లెవెల్ ఎవ్రీ 4 మంత్స్ అవుతుంది. అలా 11 లెవెల్స్ కి సుమారుగా 40 to 44 మంత్స్ వరకు వాళ్ళకి టైం పడుతుంది. సో ఓవరాల్ గా 3.5 అదే థర్డ్ అండ్ అబోవ్ పిల్లలకి అయితే, థర్డ్ క్లాస్ అండ్ అబోవ్ పిల్లలకి అయితే 3.5 ఇయర్స్ అవుతుందండి. అదే సెకండ్ క్లాస్ లో జాయిన్ అయిన చైల్డ్ కి అయితే 4.5 ఇయర్స్ అవుతుంది. అండ్ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళకి అయితే 5 ఇయర్స్ వరకు వాళ్ళకి అవుతుంది. సో ఇది ఫర్దర్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు? ఇప్పుడు మనము వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసే ఈ ప్రోగ్రామ్ కానివ్వండి, వాళ్ళకి నెక్స్ట్ హైయర్ స్టడీస్ కి వెళ్ళినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఈ స్కిల్స్ వల్ల వాళ్ళు హైయర్ స్టడీస్ కి హెల్ప్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి. నాట్ ఓన్లీ మ్యాథ్స్, వాళ్ళు ఏ స్ట్రీమ్ చూస్ చేసుకున్నా, చాలా మంది కామర్స్ చూస్ చేసుకుంటారు, డాక్టర్స్ అవ్వాలనుకుంటారు, లాయర్స్ అవ్వాలనుకుంటారు. నాట్ ఓన్లీ మ్యాథ్స్ స్ట్రీమ్, ఎనీ స్ట్రీమ్స్ వాళ్ళకి ఈజీగా నేర్చుకోవడానికి కరెక్ట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఓన్లీ ఇంజనీర్స్ అయిన వాళ్ళు కాదు, చాలా మంది కూడా వేరే వేరే స్ట్రీమ్స్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యా సార్, అబాకస్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు పిల్లలకి మీరు ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం మీరు అడిగింది. సో మా దగ్గర ఈ బిగ్ అబాకస్ అనేది ఉన్నది. సో ఇది దీన్ని మనము మాస్టర్ అబాకస్ అనొచ్చు, టీచింగ్ అబాకస్ అని కూడా అనొచ్చు. ఇది టీచర్స్ యూజ్ చేసే అబాకస్ అండ్ ఇది చిన్న అబాకస్, దీన్ని స్టూడెంట్స్ యూజ్ చేసే అబాకస్. వాళ్ళు డైలీ సైజెస్ కూడా ఉంటాయా? ఇది ఒకటేనండి అందరికి కూడా, ఎనీ ఏజ్ గ్రూప్ లైక్ క్లాస్ 1 నుంచి క్లాస్ 6 వరకు మా ఏజ్ గ్రూప్ లో పిల్లలందరికి కూడా సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్ ఇస్తాము. సో ఇది బిగ్ అబాకస్, మేబీ ఒకసారి దీని గురించి మనం తెలుసుకుందాము. సో మీరు చూసినట్లయితే ఇది ఫ్రేమ్ ఆఫ్ ది అబాకస్ అండ్ ఇది డివైడర్ లైన్. ఓకే, ఇది డివైడర్ లైన్. సో ఇక్కడ మీరు పాయింట్స్ చూసారు కదా, కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ పాయింట్ అనేది ఇండికేట్స్ ది యూనిట్ రాడ్. మనకి మీకు అర్థమెటిక్స్ లో చూసినట్లయితే స్టార్ట్స్ విత్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని కదా. సో ఇది యూనిట్స్ రాడ్. సో ఇక్కడ బీట్స్ అన్ని కూడా డివైడర్ లైన్ కి టచ్ అయి లేవు. సో నా ద వాల్యూ ఆన్ ద అబాకస్ ఇస్ 0. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బీట్ డివైడర్ లైన్ కి టచ్ అయితే దెన్ దేర్ విల్ బి ఎ వాల్యూ. ఓకే, సో ఇది యూనిట్ స్టార్ట్ కనుక ఇది వాల్యూ 1. సో 2 బీట్స్ టచ్ అయినట్లయితే వాల్యూ 2. ఓకే, 3 బీట్స్ టచ్ అయినట్లయితే వాల్యూ 3 అండ్ 4 బీట్స్ టచింగ్ వాల్యూ 4 ఆన్ ది అబాకస్ అండ్ వాట్ అబౌట్ 5. ఆల్ ద అప్పర్ బీట్స్ వాల్యూస్ ఆర్ 5, 50, 500, 5000, so on. Okay. So now one beat, upper beat touching the divider line on the unit start, the value is 5. Okay. And one lower beat again. So 5 and 6. One beat, that is 6. Correct. And now another beat, 7, 8,
and 9. So that's how we read the values on the abacus with the help of these beads. And if you see again, this is on the tens rod. Okay. So the one bead touching, the value is 10. 10. Two beads touching, 20. 30. 40. 40. Okay. Yeah. And what about 50? So the upper bead value is 50. And again, 60, 70, 80, 90. So again, if you see on the unit rod, 90 and 5, 95. 95, okay. 96, 97, 98, 99. So that's how children start visualizing the numbers in the form of beads, and they can do all kind of arithmetic calculations. Okay. So they're trying to do calculations visually over a period of time. Okay. అది సెకండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుందండి విజువలైజేషన్ అన్నది. అప్పుడు వాళ్ళకి అబకస్ తో పాటుగా అబకస్ లేకుండా కూడా విజువలైజేషన్ చేస్తూ వాళ్ళు క్యాల్కులేషన్స్ చేయగలుగుతారు. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, గో టు ద హయ్యర్ లెవెల్స్, డిసిమల్ సమ్స్ ఉంటాయి, పర్సంటేజ్ సమ్స్ ఉంటాయి, లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, బాడమస్ సమ్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ 11 లెవెల్స్. సో ఈ విధంగా మనము ట్రైనింగ్ అనేది చేస్తాం. Yes, yes. So they'll start visualizing and they can do visual calculations. Okay. So that's how they get trained. సో ఇట్లా ఎంత మంది పిల్లలకి ఇప్పటి వరకు ట్రైన్ చేసేసారు అంటే క్లోజ్ టు 1 మిలియన్ పిల్లల వరకు మేము ట్రైన్ చేశాం. క్లోజ్ టు 1 మిలియన్ అక్రాస్ పాన్ ఇండియా లెవెల్. ఓకే. పాన్ ఇండియా లెవెల్. Yes, yes. సో ఇప్పుడు మనం ఇది అబకస్ ఇన్స్ట్రుమెంట్ గురించి చూసాం కదా. సో మేబీ నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, నేను సింపుల్ క్యాల్కులేషన్. సో మీరు మేబీ యాడ్ 2 అండ్ యాడ్ 3 ఆన్సర్ ఎంతండి? యాడ్ 2 అండ్ యాడ్ 3 5 అని చెప్తాను. కరెక్ట్, రైట్ ఆన్సర్. సో మీకు ఇది ఈజీగా అనిపిస్తుంది కదా. మేబీ నేను కొంచెం రోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8. కష్టం. ఓకే, కష్టం. సో మేబీ ఐల్ గో లిటిల్ స్లో. ఓకే, ఓకే, యూ కెన్ ట్రై అగైన్. 2 ప్లస్ 3 ఓకే ప్లస్ 4 రైట్ ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 29. ఓకే, తప్పైనా? ఓకే, నో ప్రాబ్లం, వెరీ క్లోజ్ టు ది ఆన్సర్. ఆన్సర్ ఇస్ 30, అదర్వైజ్ వెరీ క్లోజ్ టు ది ఆన్సర్. వెరీ గుడ్. సో ఇప్పుడు మన పిల్లల్ని చూద్దాం, వాళ్ళు ట్రైన్ అయ్యారా, ఎట్లా చెప్పగలుగుతున్నారు ఆన్సర్స్ అనేది మనం చూద్దాం. ఓకే సార్. సో ఇది ఫ్లో, ఒకసారి పిలవండి పిల్లల్ని. ఓకే. సో ఈ బాబు, యా, నౌ వి హావ్ ఆశ్రిత్ విత్ us. ఓకే. సో హి హస్ గాట్ ట్రైన్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే. సో ఆల్మోస్ట్ 2 2 1/2 ఇయర్స్ ఇస్ గెటింగ్ ట్రైన్డ్. ఓకే. మేబీ యు విల్ ఇంట్రోడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు కెన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నాడు సార్? నౌ ఐ థింక్ యు కమ్ 6th లెవెల్, రైట్? Okay, you can tell about yourself, your name, which level and which class you are. What's your name? My name is Ashrit. Ashrit, which class? I'm 6th standard. 6th standard, okay. Abacus nechukunnava? Completed? Inka unda? Inka. So perfect? Ela undi ippudu? Ippudu problems are easy ayipothunnayi. Plus practice anadi ekku vastundi. Wow. Class lo teachers cheppedaniki advanced ga unnava? Yes. Baagundi kada Abacus tho. What is your goal? సైంటిస్ట్ అవుతావా? సూపర్, వెరీ గుడ్. మరి కొన్ని క్వశ్చన్స్ అడగనా? సో బిఫోర్ దట్ హి వాంట్స్ టు టెల్ అబౌట్ హిమ్సెల్ఫ్. హి అపియర్డ్ వేరియస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సో యు కెన్ టెల్ విచ్ ఆల్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్ హి అపియర్డ్ అండ్ హౌ హి గాట్ త్రూ. ఐఎంఓ రాసిన. ఓకే. ఐఎంఓ లో స్కూల్ ఫస్ట్ వచ్చింది, నేషనల్ 57. ఓకే, ఇంటర్నేషనల్ 57 ర్యాంక్. ఓకే, గ్రేట్. నాట్ రాసిన నేషనల్ 8th ర్యాంక్. ఓకే, నాట్ అంటే నేషనల్ అనాలిటికల్ అప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. సిఎల్బి చుక్కలక్ష్మి బాయ్, అందులో స్టేట్ 3rd వచ్చింది. వావ్. మళ్ళీ సైనిక్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాలేజీలో ర్యాంక్ అడ్మిషన్ వచ్చింది. ర్యాంక్ ఏమో 3650. ఓకే. బిఫోర్ అబోకస్ నేర్చుకోవడం కంటే ముందు ఎలా ఉండే లెర్నింగ్ స్కిల్స్? లెర్నింగ్ స్కిల్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా టైం టేకింగ్ ఉండేది, మల్టిప్లికేషన్ డివిజన్. మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టైం తక్కువ ఉండేది కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇన్ టైమ్ లో ఫినిష్ చేసేటం. ఓకే. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రాసావు కదా, అబాకస్ తర్వాతేనా ఇవి నేర్చుకోవడం స్టార్ట్ అయ్యాక రాసావు కదా ఇవన్నీ? కొన్ని ముందు రాసా, అందులో ఇప్పుడు రాలేదు. నేర్చుకున్న తర్వాత ర్యాంక్స్ బాగా. సూపర్, గ్రేట్. అసలు హెడ్స్ ఆఫ్ టు యూ. గుడ్. యా, కొన్ని క్వశ్చన్స్ అడగనా, ఆన్సర్ చేస్తావా? చలో. 5+7+6+9. 27.
వెరీ గుడ్. 8+9+6+4+5+7+2 41. వెరీ గుడ్. యు కెన్ ఇంక్లూడ్ సమ్ సబ్స్ట్రాక్షన్స్ ఆల్సో. 85 × 6 510. వెరీ గుడ్. 96 × 4 384. వెరీ గుడ్. నైస్. దెన్ వన్ మోర్. 69 × 8 552. వెరీ గుడ్. అండ్ వన్ మోర్. 52 × 9 468. నైస్. 3 digit × 1 digit. ఓకే. 652 × 8 5216. దెన్ 498 × 6 2988. వెరీ గుడ్. 852 × 4 3408. వెరీ గుడ్. సూపర్ సూపర్. సో అసలు సూపర్ సార్, నిజంగా అంటే ఇంత స్పీడ్ గా అడిగినా కూడా చెప్పేస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. టైం తీసుకోకుండా ఇమిడియట్ గా చెప్పేస్తున్నారు. సో దట్ కమ్స్ విత్ ది ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ అనేది కూడా ఉండాలి డైలీ. అట్లీస్ట్ 15 to 20 minutes డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. హోంవర్క్ కూడా ఇస్తుంటారా? దట్స్ వాట్ దట్ 15 minutes హోంవర్క్ వాళ్ళు చేసుకోగలిగితే ఏ రోజు కా రోజు దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో మన క్లాస్ డ్యూరేషన్ వచ్చి 2 hours 15 minutes వీక్లీ వన్ క్లాస్. వీక్లీ వన్ క్లాస్ మన దగ్గరికి వస్తారు. ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ కాబట్టి మనకి ఈవినింగ్ అవర్స్ ఉంటాయి క్లాసెస్. అండ్ సాటర్డేస్ కూడా ఈవినింగ్ అవర్స్ మోస్ట్లీ. నవ్ డేస్ సాటర్డే కూడా ఫుల్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ సండే ఫుల్ టైమ్ ఉంటుంది. మార్నింగ్ నుంచి మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ బ్యాచెస్ వరకు కూడా ఉంటాయి. ఈవినింగ్ 5 to 7 బ్యాచెస్ వరకు కూడా ఉంటాయి. సో 2 hours 15 minutes క్లాస్ డ్యూరేషన్ వీక్లీ వన్ క్లాస్. అండ్ డే టు డే వాళ్ళు ఇంట్లో అట్లీస్ట్ 15 minutes ప్రాక్టీస్ చేసుకోగలిగితే. సో ఓవరాల్ ఇన్ ఏ వీక్ 3 hours దే హావ్ టు పుట్ సమ్ టైమ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. అవునా? సో 3 hours మీ దగ్గర జాయిన్ అయినప్పుడు యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా కవర్ చేయగలుగుతారు వాళ్ళు? ఇది జస్ట్ బేసిక్స్, బీట్ మూవ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా. నంబర్స్, బేసిక్ నంబర్స్ తెలిస్తే చాలు. ఎనీ స్టూడెంట్ నంబర్స్ తెలిస్తే అండ్ వాళ్ళకి మనం చిన్న చిన్నగా వాళ్ళకి అబకస్ మీద నేర్పించడం అనేది చేస్తాం. ఓకే ఓకే సూపర్ సార్. ఇంకో స్టూడెంట్ వెళ్తా. యా yes we have another student with us maybe. What is your name? Yeah. Chaitra. ముందుగా హాయ్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఇప్పుడు 7th క్లాసా? ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? అంటే 2 years అవుతుంది అంతేనా? సో మనం కూడా కొన్ని క్వశ్చన్స్ సేమ్ చెప్తావా? ఓకే డన్. 88+88 152+69 152+69 121. వెరీ గుడ్. 68+65 133 133. వెరీ గుడ్. 28+96 124 124. వెరీ గుడ్. 75+45 120 76+52 128 12+45+78+96+32 263. వెరీ గుడ్. 12+23+34+56+78+90 293. వావ్ సూపర్ సూపర్. 123+234+456+678+891 238. వెరీ గుడ్. 12 × 23 276. ఓకే. 45 × 65 2925. వెరీ గుడ్. 85 × 20 1700. ఎస్. 96 × 45 4320. వెరీ గుడ్. 76 × 69 4 9 7 4 4 56 × 6 276. ఓకే. 897 × 5 4 4 8 5. వెరీ గుడ్. 245 × 6 1 4 7 0. వెరీ గుడ్. 321 × 6 1 9 2 6.
4, 8, 9 × 7. వెరీ గుడ్, యా సూపర్ సార్, నిజంగా చాలా స్పీడ్ గా ఉన్నారు. లెవెల్స్ ఇంకా వెళ్ళాల్సి ఉండగా కూడా స్పీడ్ గా చెప్పేస్తున్నారు. సో ఇట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్, ఎస్ ఎస్, మేబీ స్టూడియోలో అందరికి సరిపోయి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చామంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్, అండ్ వాళ్ళ ప్రాక్టీస్ ద్వారా ఇవంతా కూడా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుని స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ మ్యాథ్స్ లోకి రావడం జరుగుతుంది. అండ్ ఈ స్కిల్స్ అన్ని కూడా ఓవరాల్ అకాడమిక్స్ కూడా హెల్ప్ అవుతాయి. కరీంనగర్ లో ఎన్ని ఉన్నాయి? కరీంనగర్ రెండు బ్రాంచెస్ ఉన్నాయండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అప్రాక్సిమేట్లీ 150 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఓకే, సో ఇయర్లీ ఇయర్లీ కూడా చేంజ్ అవుతా ఉంటారు కదా? ఇది కంటిన్యూస్ 365 డేస్ బ్యాచెస్ అనేది, ఎవ్రీ మంత్ బ్యాచెస్ ఉంటాయి. 365 డేస్ క్లాసెస్ ఉంటాయి, దీనికి హాలిడే అనేది ఏమి ఉండదు. ఎవ్రీ మంత్ కొత్త కొత్త బ్యాచెస్ ఫామ్ చేస్తాము, అడ్మిషన్స్ తీసుకుంటాం. ఓకే సార్. సార్ ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ లో ఈ ప్రాసెస్ లో నేర్పిస్తున్నారు కదా అబకస్ అనేది, ఇంకా డిఫరెంట్ వేరియంట్ కూడా ఉంటుందా? వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా కంపెనీస్ అబకస్ అనేది నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. ఓకే, సో అది మా కంపెనీ వరకు అబకస్ వచ్చేసరికి మేము ఒక అబకస్ మాత్రమే కాదు, అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి పిల్లలకి. ఓకే, అందులో బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 2 అవర్ 15 మినిట్స్ క్లాస్ ఏదైతే చెప్పినామో అది 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది పిల్లలకి, కాన్సెప్ట్ లెర్నింగ్ అంతా కూడా. అండ్ మాక్సిమం బ్యాచ్ వచ్చేసరికి మేము 15 స్టూడెంట్స్ నే తీసుకుంటాం, లైక్ ఏ స్కూల్ లాగా 30-35 స్టూడెంట్స్ కాకుండా 15 స్టూడెంట్స్ టు హ్యావ్ ఏ 1-on-1 ఇంటరాక్షన్. అండ్ అబకస్ తో పాటుగా అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వీళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్. సో పిల్లలకి కొన్ని బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్ అంటే సింపుల్ హ్యాండ్ అండ్ బాడీ మూవ్మెంట్స్ తోటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, ఎటువంటి అయినా స్ట్రెస్ ఉన్నా డిస్ట్రెస్ చేయగలుగుతుంది, అండ్ ఎనర్జైజ్ చేస్తుంది వాళ్ళ బ్రెయిన్. సో యాక్టివేట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మాకు ఇంకా స్పీడ్ రైటింగ్ యాక్టివిటీ అన్నది కూడా ఉంది. స్పీడ్ రైటింగ్ అంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఏం రాయించము, సింపుల్ 0 to 9 నంబర్స్ అనేది రాస్తారు. 0 to 9 నంబర్స్ ఒక రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి అట్లా ఒక టైమర్ పెట్టి రాయిస్తాం. ఈ స్పీడ్ రైటింగ్ యాక్టివిటీ. అండ్ అనదర్ యునిక్ థింగ్ ఏంటంటే ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మేము ప్రతి చైల్డ్ కి 5 టైమ్స్ ప్రామిస్ అనేది ఇస్తాం. 5 టైమ్స్ ప్రామిస్ అనేది ఇస్తాం. ఓకే, సో 5 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ ప్రామిస్ అనేది ఇస్తాం. ఓకే, 5 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎట్లా అంటే, సో వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి, ఓకే, ఆఫ్టర్ 4th లెవెల్, సో టోటల్ 11 లెవెల్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆఫ్టర్ 4th లెవెల్ కి, 4th లెవెల్ అయ్యేసరికి వాళ్ళకి 5 టైమ్స్ ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి ఒక ప్రామిస్ ఇస్తాం. దిస్ అవర్ బ్రాండ్ ప్రామిస్ యాక్చువల్లీ. అండ్ ఇన్ఫాక్ట్ వి మెజర్ విత్ ఎ కైండ్ ఆఫ్ ఎ టెస్ట్ ఆల్సో. సో అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మేబీ ఇన్ ద ఫస్ట్ క్లాస్ వీ కండక్ట్ వన్ స్మాల్ అర్థమెటిక్ టెస్ట్ టు ది చిల్డ్రన్, 5 మినిట్ అర్థమెటిక్ టెస్ట్ విత్ సింపుల్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్. 5 మినిట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. మేబీ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎనీ చైల్డ్ ఇన్ అ క్లాస్ ఆఫ్ 5th ఆర్ 6th, 5 మినిట్స్ లో ఎన్ని సమ్స్ రాస్తారండి, ఏమన్నా మీకు ఐడియా ఉందా? మేబీ ఒక 3 సమ్స్ 5 సమ్స్ అట్లా రాస్తారు. కొంతమంది స్మార్ట్ చైల్డ్ అయితే 8 సమ్స్ అట్లా కూడా రాస్తారు. ఆన్ అన్ యావరేజ్ ఎనీ చైల్డ్ 3 to 5 సమ్స్ చేస్తారు. సో ఆ టెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్ మేము కండక్ట్ చేస్తాం. ఫైవ్ మినిట్స్ ఫిక్స్డ్ టైం. సో ఆ టెస్ట్ ని మేము స్కోర్ రికార్డ్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ 4 లెవెల్స్ కంప్లీట్ అవడానికి అప్రాక్సిమేట్ గా 16 to 18 మంత్స్ పడుతుంది ఎనీ చైల్డ్. అండ్ ఆఫ్టర్ 4th లెవెల్ అగైన్ రీటెస్ట్ చేస్తాం చైల్డ్ కి, దట్ ఈస్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్ ఓన్లీ. సో ద ఫస్ట్ స్కోర్ 5 మార్క్స్ వచ్చినట్లయితే సెకండ్ స్కోర్ మేము 5 టైమ్స్ అంటున్నాం కదా, ఎంత రావాలండి? 5 to 5 టైమ్స్ అంటే 25 స్కోర్ రావాలి. 25. సో ఆ విధంగా మేము ప్రతి పేరెంట్ కి 5 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ స్కోర్ సెకండ్ టెస్ట్ స్కోర్ మోర్ దెన్ 5 టైమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇన్ఫాక్ట్ మేము అన్నది అది యాక్చువల్ 5 టైమ్స్, బట్ మెనీ చిల్డ్రన్ కూడా 10 టైమ్స్ 15 టైమ్స్ 20 టైమ్స్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ప్రామిస్ అనేది మేము ఆల్మోస్ట్ 12 to 13 ఇయర్స్ నుంచి ప్రామిస్ ఇస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఎనీ పేరెంట్ కి కూడా, సో వాళ్ళు 5 టైమ్స్ ఇంప్రూవ్ అవ్వలేదని ఫీల్ అయినట్లయితే మేము 10,000 రూపీస్ రిఫండ్ కూడా ఇస్తాం. కానీ ఇప్పుడు అంటే ఇప్పటి వరకు అట్లాంటి రిఫండ్ కేసెస్ ఏం లేవు. సక్సెస్ఫుల్ గా మేము చెప్పినట్టు క్లోజ్ టు 1 మిలియన్ సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చాము, అందరూ కూడా మోర్ దెన్ 5 టైమ్స్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యునిక్ ప్రోగ్రామ్. 5 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ ప్రామిస్ అనేది, బ్రాండ్ ప్రామిస్ అనేది మేబీ కంపేర్ టు ఎనీ అదర్ అబకస్ ప్రోగ్రామ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ విజన్. సో వీ ఎగ్జిస్ట్ టు మేక్ ఎ డిఫరెన్స్ నేషనలీ ఇన్ ఎ సస్టైనబుల్ మేనర్ బై క్రియేటింగ్ అండ్ డెలివరింగ్ ది వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్స్ దట్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ది మెంటల్ పొటెన్షియల్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఈ మెంటల్ పొటెన్షియల్ ఆఫ్ ది చిల్డ్రన్ అనేది, యాజ్ ఐ టోల్డ్, ఆఫ్టర్ 4th లెవెల్ కి వాళ్ళకి మెంటల్ పొటెన్షియల్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ది డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ అబకస్ కంపెనీస్. ఓకే, మీకు తేడా అన్నమాట.
పేరెంట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే వాళ్ళ మేబీ మా దగ్గర ఒక ఇద్దరు పేరెంట్స్ వచ్చారు నాతో పాటు, మేబీ ఒకసారి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ దగ్గర నుంచే. ఇప్పుడు చేంజెస్ అవుతున్నటువంటి క్రమంలో అడ్వాన్స్ స్టడీస్ అయిపోతున్నాయి, చాలా లెర్నింగ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి సందర్భంలో యాజ్ ఏ అబాకస్ మీరు ఇంత ఇన్స్టిట్యూషన్స్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ రోజు ఏం చెప్తారంటే పేరెంట్స్ యొక్క పిల్లలకి వాళ్ళకి? ఓకే, మనం వాళ్ళకి ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునిక్ అండి. సో మనం వాళ్ళకి రైట్ ఏజ్ లో రైట్ స్కిల్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో యాజ్ వీ సెడ్, దిస్ ఇస్ ద రైట్ ఏజ్, లైక్ సెకండ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఆఫ్టర్ సిక్స్త్ క్లాస్ అకాడమిక్ ప్రెజర్స్ అనేది ఉంటది కాబట్టి ఈ రైట్ ఏజ్ లో రైట్ స్కిల్స్ ఇవ్వగలిగితే వాళ్ళకి వాళ్ళ కెరియర్ ఏ పాత్ అయితే వాళ్ళు చూస్ చేసుకుంటారో, ఇట్ కెన్ బి ఎనీ పాత్, నాట్ జస్ట్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ అనే కాకుండా ఎనీ పాత్ కి కూడా ఈ స్కిల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఈ స్కిల్స్ అనేవి కూడా లైఫ్ టైమ్ స్కిల్స్ అండి సో విన్నారు కదా, ఒకసారి పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము. వాళ్ళ పిల్లలందరినీ కూడా అబాకస్ లో చేర్పించి చాలా స్కిల్డ్ గా తయారు చేస్తున్నటువంటి క్రమంలో అబాకస్ పట్ల వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉంది, మిగతా విషయాలను కూడా పేరెంట్స్ తో మాట్లాడదాం. సో మన ముందు మన స్టూడియోలో ఈరోజు మనతో పాటు అబాకస్ కి సంబంధించి ఫ్రాంచైజ్ ఓనర్ అండ్ పేరెంట్ కూడా ఉన్నారు, ఇప్పటి వరకు మనతో మాట్లాడిన స్టూడెంట్ యొక్క పేరెంట్ కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా విని వాళ్ళు అబాకస్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి అప్రిషియేషన్స్ ఉన్నాయి, పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనే విషయాలు కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడి విందాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీరు ఇక్కడ కరీంనగర్ బ్రాంచ్ ఫ్రాంచైజ్? అవును మేడం, మంకమ్మ తోట కరీంనగర్. కరీంనగర్, ఓకే. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా బాబు కోసం సెర్చ్ చేశాను నేను. ఓకే, సెర్చ్ చేయడం వల్ల మా రిలేషన్ వాళ్ళ పిల్లలు నేర్చుకుంటున్నారు ఆన్లైన్ లో, సో నేను కూడా ట్రై చేసిన. బట్ లక్కీగా తెలంగాణ స్టేట్ హెడ్ భరత్ సార్ నెంబర్ నాకు కాంటాక్ట్ లోకి వచ్చింది, సార్ ని ఇంకా కనుక్కున్నా. ఓకే, సో మా బాబు కోసం అని ట్రై చేసిన. సో నాలాగా చాలా మంది పేరెంట్స్ సెర్చ్ చేస్తారు కదా, అబాకస్ నేర్పించాలని ఇంట్రెస్ట్ ఉన్నా, సో కరీంనగర్ అవైలబిలిటీ లేకుండా అప్పుడు ఆన్లైన్ లో నేర్పిద్దాం అనుకున్నా. బట్ ఇంకా నాకే ఒక థాట్ వచ్చింది, సరే నాలాగా చాలా మంది పేరెంట్స్ ఉంటారు కదా, నేర్పిద్దాం అని ఇంట్రెస్ట్ ఉన్నా అవైలబుల్ లేకున్నా, సో చాలా మంది స్టూడెంట్స్ కి కూడా యూజ్ అవుతుంది కదా, సో అని నేనే ఇంకా ఫ్రాంచైజీ తీసుకున్నా. సూపర్, అసలు బాబు కోసం సెర్చ్ చేసి అదర్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని ఇంకా నేనే భరత్ సార్ తో కాంటాక్ట్ అవ్వ సార్ ఫ్రాంచైజీ నేర్పించడంలో కూడా అంటే కంపల్సరీ ట్రైనింగ్ తీసుకున్నా. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారంటే మీ ఫ్రాంచైజ్ లో? ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు మంకమ్మ తోట బ్రాంచ్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. రీసెంట్ గా డిమార్ట్ సీతారాంపురం సైడ్ కూడా రీసెంట్ గా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసిరస్. సో ఇంట్రెస్ట్ వస్తున్నారా, పెరుగుతుందా పోతున్న కొద్దీ? చాలా ఇంట్రెస్టెడ్ వస్తున్నారు, పిల్లలు కూడా చాలా స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఫర్దర్ ఇలాంటి దీని ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? వాళ్ళు పిల్లలు క్యాలిక్యులేషన్స్ పరంగా ఎలాగో ఫాస్ట్ అవుతారు, ఇంకా స్కూల్ సబ్జెక్ట్ పరంగా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనుకోండి, ఒకసారి అదర్ సబ్జెక్ట్ లో కూడా ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి స్టడీ పరంగా కూడా క్లాస్ లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ లాగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. పేరెంట్ కూడా ఉన్నారు కదా, పేరెంట్ మీ పేరండి? శ్రీలత. శ్రీలత. పాప పేరేంటి? చైత్ర. చైత్ర, ఓకే. చాలా బాగా స్పీడ్ గా కూడా చెప్పింది తన విన్నాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోదావరికి. గోదావరికి ఎలా అంటే క్లాసెస్ ఎలా వింటున్నారు? క్లాసెస్ ఆన్లైన్ లో. ఆన్లైన్ లో అంటే ఇక్కడ కరీంనగర్ నుంచి? ఆన్లైన్. ఆన్లైన్ లో వింటున్నారా? అంటే మాకు అక్కడ బ్రాంచ్ లేదు. బ్రాంచ్ లేదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నేర్చుకోవడం? టూ అండ్ హాఫ్ ఇయర్స్. ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నారు? నైన్త్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ బాగుందా? ఎలా బాగుంది? మిగతా సబ్జెక్ట్స్ కూడా క్విక్ లెర్నింగ్ ఉందా? ఒక మ్యాథ్స్ అనే కాదు మేడం, అన్ని సబ్జెక్ట్స్ లో కూడా తనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగాయి. సో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అంటే అబాకస్ నేర్పిస్తున్నారు ఇప్పుడు అంతా ఎలా ఉంది ఎడ్యుకేషన్ పరంగా గానీ బయట, అంటే వేరే పిల్లలకి చూసినప్పుడు మీ పాపకి చూసినప్పుడు? వేరే పిల్లలతోటి పోల్చుకుంటే పాప క్యాల్కులేషన్స్ గానీ అని స్పీడ్ గా చేస్తుంది. నేను మా పాపని కరోనా టైంలో చాలా డల్ ఉంటది కదా, ఆ టైంలో స్కూల్స్ ఏం రన్ కాలేదు, ఆన్లైన్ క్లాసెస్ డల్ ఉంటారు కదా అని అప్పుడే మ్యాథ్స్ అనేది ఫిఫ్త్ క్లాస్ నుండి మ్యాథ్స్ అనేది టఫ్ అప్పటి నుండే లెవెల్ స్టార్ట్ అవుతాను, అందుకే ఎలా అని ఆలోచించి నేను ఆన్లైన్ లో యాబకస్ కోచింగ్ తీసుకుని పాపకి ఇప్పించాను. ఈ పాప ఒకతేనా ఇంకా చిల్డ్రన్స్ ఇంకా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు, పాప ద్వారా ఇంకా చాలా మంది జాయిన్ అయ్యి
ఆన్లైన్ లోనే వింటున్నారా? నేర్చుకున్నారు. బాగుందా అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ కానివ్వండి? బాగుంది మేడం. ప్రతి ఇయర్లీ వన్స్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో పార్టిసిపేట్ చేస్తుంది పాప. అందులో ప్రైజెస్ ఇవ్వడం అంటే ఉంటాయి. సో ఇలాంటి ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో? ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటుందా, అదర్ ఇంకేమైనా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటుందా? బ్రెయిన్ జిమ్స్ అవి చేపిస్తారు మేడం, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి. పాపని ఇప్పుడు మీరు చూసారు కదా ఇంప్రూవ్మెంట్, తన ఇంప్రూవ్మెంట్ తోటి ఎక్కడైనా బ్రాంచెస్ ఓపెన్ చేసిన డెమో క్లాసెస్ కి పాపను పిలుస్తారు. ఓకే, స్కూల్లో ఇస్తున్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ లో కూడా తను మ్యాథ్స్ ఓన్లీ కాకుండా, మ్యాథ్స్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ లో కూడా ఫాస్ట్ ఉంటుంది మేడం. కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది, మెమరీ అనేది. మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాళ్ళు డిస్టర్బ్ కారు మేడం. ఫస్ట్ వాళ్ళు మ్యూజిక్ పెట్టినా కూడా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓ సూపర్. అసలు అంటే పక్కన ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతారు. నేను అలాంటివి చూసే ఇంప్రెస్ అయినా. వాళ్ళు సైకిల్ తొక్కుంటా గానీ, డాన్స్ చేసుకుంటా గానీ, ఇంకేదన్నా పజిల్స్ ఆడుకుంటా కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పగలుగుతారు మనం క్వశ్చన్స్ అడుగుతుంటే. ఓకే, బిఫోర్ అంటే అబాకస్ లో జాయిన్ చేయక ముందు ఎలా ఉండే? అప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే కొంచెం ఆలోచించుకుంటే ఆన్సర్ చెప్పేది. ఇప్పుడు వన్ మినిట్ వన్ సెకండ్ లోనే చెప్తాను. వన్ సెకండ్ లో అంతే ఈజీగా. సో అంటే నెక్స్ట్ గోల్ ఏముంది పాప కోసం? పాప ఇంకా ఏమనుకోలేదా, తన నిర్ణయం బాగుంటది కదా. సో పాప స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కదా, ఇంత మంచి ఇంత స్పీడ్ గా లెర్నింగ్ గానీ, నాలెడ్జ్ గానీ, మెమరీ పవర్ గానీ, ఆల్మోస్ట్ అన్ని చాలా బాగుంది కదా. సో ఎలా నెక్స్ట్ ఏంటి గోల్? ఏంటి తన గోల్ ఏముంది, మీరు ఏం చేయించాలనుకుంటున్నారు? స్పేస్ లో సైంటిస్ట్ కావాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఓకే, ఎప్పుడు అడిగినా అదే క్వశ్చన్ చెప్తాను, అదే ఇంట్రెస్ట్. అందులో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ అబకస్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ లో ఇప్పుడు ఎంసెట్ గానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ టైం అనేది చాలా యూజ్ అవుతుంది. మ్యాథ్స్ కి తొందరగా టైం కేటాయిస్తారు కాబట్టి మిగతా సబ్జెక్ట్స్ కి వాళ్ళు టైం కేటాయించగలిగి తొందరగా ఆన్సర్స్ రాసిస్తారు. ఎట్ ద సేమ్ టైం పిల్లలకున్న ఇంట్రెస్ట్ కొద్దీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ తోడవటం అనేది కూడా చాలా గ్రేట్ కదా, విషయం కదా. సో మీ ఓన్ ఇంట్రెస్ట్, పాప ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిందా దీనిలో? అంటే మీరు అనుకున్నారు కదా ఫస్ట్ సర్చ్ చేసి అదంతా కూడా, అలాంటప్పుడు పాప రెడీగా ఉందా అబాకస్ నేర్చుకోవడానికి? సార్ చెప్పండి, బాబుకి అబాకస్ నేర్పించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా ఉంది? మేడం అబాకస్ బిఫోర్ 50% 60% ఉండే, అది మ్యాథ్స్ లో కానీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ కానీ, ఇప్పుడు దాదాపు 90-95% రీచ్ అయ్యింది. ఓకే, ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ అంటే ఐఎంఓ నాట్ కానీ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ రాస్తారు క్లాస్ వైజ్, అప్పుడు 1,500, 400 లోపు ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు ఏ లెవెల్స్ అబాకస్ లెవెల్ ఏ లెవెల్ ఇంప్రూవ్ పెరుగుతుందో వాళ్ళ ర్యాంక్ అనేది, ఇప్పుడు నేషనల్ ర్యాంక్ 8th ర్యాంక్ వచ్చింది, నేషనల్ ర్యాంక్ ఇంటర్నేషనల్ ర్యాంక్ 57 ర్యాంక్ వచ్చింది. గ్రేట్, సూపర్. వాళ్ళ సైనిక్ ఎగ్జామ్ లో మన క్వాలిఫై అయ్యారు మనం. ఓకే, 3,965 ర్యాంక్. ఎలా సెర్చ్ చేశారు అసలు ఇన్స్టిట్యూట్ ఎలా మీకు పరిచయం? అంటే అసలుగా మా సిస్టర్ వాళ్ళ పాప నేర్చుకుంటుంది ఆన్లైన్ లో, అప్పుడు అడిగితే ఇలా డెమో ఉంది వెళ్ళండి అని చెప్పారు, అప్పుడు నేను అక్కడికి వచ్చాను. ఓకే, సో నెక్స్ట్ మీరే ఒక ఫ్రాంచైజ్ తీసుకునే లెవెల్ కి వెళ్ళారా? అవును మేడం. ఇప్పుడు ఎంత మంది స్టూడెంట్ కి మీరు డైలీ కోచింగ్ ఇస్తున్నారు? 120 మేడం, 100 to 120. ఓకే, సో బాబు విషయంలో నెక్స్ట్ ఫర్దర్ గోల్ గానీ ఏం చేయాలి? నేను మా అంబిషన్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు సైనికి పంపడం లేదు, బాంబే ఐఐటి గోల్ మేడం. ఓకే, బాంబే ఐఐటి గానీ ఐఐఎం గానీ ఈ రెండిట్లలో ఏదోనా రీచ్ చేస్. ఓకే, సో ఇది ఇప్పుడు అబాకస్ అనేది ప్రతి లెవెల్ లో యూస్ఫుల్ గా ఉందా మీకు? ఎలా ఉంటుంది మేడం అంటే ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, థియరీ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. ప్లస్ ఏంటంటే పిల్లలు కూడా ఎంజాయ్మెంట్ గా ఏదో కష్టంగా అబాకస్ అనేది కాకుండా ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నారు, ఒక ప్రెషర్ ఒక స్ట్రెస్ అనేది లేకుండా ఎంజాయ్మెంట్ గా నేర్చుకుంటున్నారు. ఏంటంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఏంటంటే ఈ అబాకస్ వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెయిన్ టైమింగ్ ఉంటుంది, ఆ టైం అనేది 1 అవర్ లో చేసే ఎగ్జామ్ వీళ్ళు 30-40 మినిట్స్ లో వేస్తున్నారు, 20 మినిట్స్ లో మళ్ళా రివిజన్ చేసుకుంటారు. అదే ఇందులో మెయిన్ ఎస్ఐపి అబాకస్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఇయర్ స్టేట్ వైజ్ ప్రొడజ్ అనే ఎగ్జామ్ ఉంటుంది, స్టేట్ వైజ్ ఉంటుంది, నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్. ఆల్రెడీ మనోడు 2 సార్లు ఛాంపియన్ అయ్యాడు స్టేట్ వైజ్, నేషనల్ వైజ్.
ప్లస్ ఏంటంటే ప్రైజ్ కూడా అబాకస్ ఫీజు కూడా రీజనబుల్ రేట్, అంటే ఏరియాని బట్టి కూడా వాళ్ళు ఇస్తారు. హైదరాబాద్ లో మెట్రో కాబట్టి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి అక్కడ ఫీజు, ఇక్కడ మనది నాన్ మెట్రో కాబట్టి ఆ ఫీజు ఉంటుంది, రీజనబుల్ ఫీజు. అయితే మనం లక్షల లక్షలు పెట్టి ఫీజులు స్కూల్లో పంపిస్తాం, కాకపోతే మళ్ళీ దానిలో పంపించి కూడా ట్యూషన్స్ పంపిస్తారు. చాలా మంది ఏంటంటే మేము స్కూల్ పంపిస్తున్నాం కదా ట్యూషన్ కి ఎందుకు పంపించాలని ఆలోచన. మేమేంటంటే ట్యూషన్ కాకుండా ఏదైనా అడిషనల్ గా ఉండాలని అబాకస్ తీసుకున్నాం. సూపర్. అసలు దీని ద్వారా అన్ని సబ్జెక్ట్స్ కూడా యూజ్ అవుతున్నాయి, ప్లస్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈజీ లెర్నింగ్, మెమరీ, మాకు స్కోర్ కార్డ్ గానీ ఇయర్ లెవెల్స్ వైజ్ గానీ మనకి పడిపోయి. మేము లాస్ట్ ఇయర్ రాస్తే 560 ఏమో వచ్చింది ర్యాంక్, ఇప్పుడు డైరెక్ట్ నేషనల్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్. ఓకే, మాకు అక్కడనే నేషనల్ ఎయిత్ ర్యాంక్. నేషనల్? యా, సూపర్. పెద్దయ్యాక ఏమవుతావు? సైంటిస్ట్. సైంటిస్ట్ అవుతావా? అవునా, వెరీ గుడ్.